శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోట మండలం అల్లంపాడు గ్రామంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఎకరాలు పట్టా భూమి దానంగా ఇచ్చినట్లు శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆచరిస్తూ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ డివిజన్లో 25,000 మంది పేదలకు ఇంటి నివేశ స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దానికోసం 318 లేఅవుట్లు రెవెన్యూ అధికారులు తయారు చేయడం జరిగిందన్నారు. అల్లంపాడు గ్రామంలో 4 ఎకరాల పట్టా భూమిని పేదల ఇళ్ల స్థలాలకు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్యాంప్రసాద్ రెడ్డిని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ భవానీ, వైకాపా నాయకులు దువ్వూరు వెంకటరమణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, పి రాజారాం రెడ్డి, మల్లంశ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి, మాజీ కోట మండల జడ్పీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 ఎకరాల పొలాన్ని పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి కట్టడాలు చేయాలన్నా కూడా మన గ్రామం నుంచి మన అందరం కలిసికట్టుగా ఈ స్థలాన్ని ఇచ్చేదానికి మా కుటుంబం కావచ్చు, మన గ్రామస్తులు అందరూ కూడా ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా మనం ఇక్కడ నెక్స్ట్ తరానికి కూడా మనం ఒక 20 ప్లాట్లు 25 ప్లాట్లు ఇచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ లేఅవుట్ను తయారు చేసుకుందాం. ఇక్కడ ఒక మంచి మోడల్ కాలనీని కట్టి మన మండలమే కాదు, మన నియోజకవర్గమే కాదు, జిల్లాలో కూడా ఒక మంచి మెసేజ్ ని పంపించి బ్రహ్మాండంగా కట్టారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా కూడా మనం అవసరమైతే ప్రతి కుటుంబానికి కూడా నీటి వసతిని కల్పించే విధంగా పైపులను వేసుకోవడం కావచ్చు, పవర్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఈ కాలనీలో మనం సమకూర్చుకుంటాం. దయచేసి ఎవరికన్నా ప్లాట్లు రాలేదనేది ఏదన్నా ఉంటే దీంట్లో మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. 100% 100% రాని వాళ్ళకు కూడా కావాల్సినంత స్థలం ఉంది ఇక్కడ. మన దాదాపుగా 25వ తారీఖున మొదలుపెట్టి ఈ నెల 7వ తారీఖు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టి రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు విభిన్నమైనటువంటి కార్యక్రమం, మరి అది ఎట్లా అంటే ఇప్పుడు మీకు లబ్ధిదారులకు పట్టా పంపిణీ చేయడంతో పాటు ఆయన ఏ ప్లాట్ కేటాయించామో ఆ ప్లాట్ లో కూడా ఆయనకు చూపించి ఆమెకి ఇమీడియట్ గా ఫోటో కూడా తీయడం జరుగుతుంది. అట్లాగే ఇమీడియట్ గా సెకండ్ ఫేజ్ లో బహుశా ఏప్రిల్ నుంచి ఇమీడియట్ గా హౌస్ కూడా కట్టడం జరుగుతుంది. ఇప్పుడే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది. అట్లాగే మరీ ముఖ్యంగా ఈ అల్లంపాడు లేఅవుట్ కి ప్రత్యేకత ఉంది. మరి మ్యాక్సిమం మేము ఫిట్ ఫర్ హౌస్ సైట్స్ చెప్పున చూసి మేము అన్ని లేఅవుట్లో కూడా ప్రభుత్వ స్థలాన్ని చూసి పెట్టడం జరిగింది. బట్ ఈ అల్లంపాడులో మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ఊరు మీద అభిమానంతో మరి ఆయనకు ఉన్నటువంటి పూర్వీకుల తాలూకా పట్టా ల్యాండ్ 4 ఎకరాల వరకు ఊరు కోసం దానం ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప విషయం. నేను మా రెవెన్యూ శాఖ తరఫున ప్రత్యేకించి ఆయన అభినందిస్తున్నాను. సో మరి మనము ఏ స్థాయికి వెళ్ళినా సరే ఏదో ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే కనుక ఆ ఊరిని మర్చిపోకూడదు. మరి ఆయనలో ఆ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఈ 9 ఎకరాల ప్లేసు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా సరే మేము డబ్బులు మా అకౌంట్లోకి వెయ్యండి సార్ అంటే ఇమీడియట్గా మేము వన్స్ శాంక్షన్ అయిన తర్వాత ఏప్రిల్లో మీకు పంపించడం జరుగుతుంది. లేదు సార్, మాకు మెటీరియల్ ఇస్తే మేము మిగతాది పెట్టి కట్టుకుంటామంటే మీకు ఇసుక ఉచితంగా ఇచ్చి అది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవాలి. అట్లాగే